విలువైనటువంటి వజ్రాన్ని ఒక నాయకుడిని ఈ రాష్ట్రాన్ని కాపాడే ఒక రక్షకుడిని మనకు అప్పచెప్పి వెళ్ళారు. నేను నా చిన్నతనం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారిని చూస్తూ పెరిగాను. ఆయన స్ఫూర్తిగానే నేను రాజకీయాల్లో కూడా వచ్చాను. నా అదృష్టం రాజశేఖర రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నా రాజకీయ రంగ ప్రవేశం జరిగింది. ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే నేను జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నా రాజకీయ అడుగు వేయడం జరిగింది. ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటూ అదృష్టము అవకాశం ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు నన్ను ఆశీర్వదించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళా కమిషన్ సభ్యురాలుగా కూడా నన్ను నియమించడం జరిగింది. ఆయన చెప్పినట్టుగా నడుచుకున్నాను, ఆయన్నే ఆదర్శంగా తీసుకున్నాను, నిజాయితీగా పనిచేశాను, ఆయన అభిమానాన్ని కూడా నేను పొందాను. కానీ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి, అప్పటి కేంద్ర ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ ఆ కుటుంబానికి చేసినటువంటి అన్యాయం, మన ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి ద్రోహం నన్ను చాలా కలిచివేసి వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి దగ్గర మేము ఎంత కంఫర్టబుల్గా ఒక సెక్యూర్డ్గా మా అన్న దగ్గర, తండ్రి దగ్గర, ఒక నాయకుడి దగ్గరగా, రాజకీయ రంగస్థలం మీద ఉన్నట్టుగా మాకు ఏనాడు ఫీలింగ్ కలిగేది కాదు. రాజశేఖర రెడ్డి గారి ప్రెమిసెస్లో మాకు అంతకు మించినటువంటి ఒక అనుభూతిని మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పొందుతున్నాం. ఒక సెక్యూర్డ్ ఫీలింగ్, మేము ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం, ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్న నాయకుడు వెనక మేము ఉడతా భక్తిగా మా సేవ చేస్తున్నాం అనే ఫీలింగ్ మాకు చాలా ధైర్యాన్ని, స్ఫూర్తిని కూడా ఇస్తుంది. నేను ఒక స్పోర్ట్స్ పర్సన్గా చాలాసార్లు ప్రవాస భారతీయుల ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యేదాన్ని. ఎక్కువసార్లు పాల్గొన్న అవకాశం కూడా నాకు కలిగింది. ఎన్ఆర్ఐ ప్రోగ్రామ్ మిడ్ నైట్లో వస్తూ ఉంటాయి ఇండియాలో. నాకు ఆశ్చర్యంగా ఉండేది ఎంత కీన్గా, అసలు రాష్ట్రంలో ఉన్న అనేక మంది మేధావులు అనుకునే చాలామంది పెద్దవాళ్ళు కనీసం ఓటేయడానికి కూడా సమయాన్ని కేటాయించేవారు కాదు. అటువంటిది మీరింత బిజీ షెడ్యూల్లో ఉండి మన రాష్ట్రం గురించి ఆలోచిస్తూ ఇక్కడ పరిస్థితుల్ని బేరీజు వేస్తూ చాలా శ్రద్ధగా మీరు ఆ ప్రోగ్రాంలో పాల్గొంటూ ప్రశ్నలు వేస్తూ ఉంటే మేము చాలా అలర్ట్గా ఏమడుగుతారా అంటే, మన పార్టీ సానుభూతి పరులు కూడా చాలా నిష్కర్షగా, నిర్మహమాటంగా, నిర్భయంగా ప్రశ్నలు అడిగేవాళ్ళు. ఇది తప్పు, ఇది రైట్, ఇలా చేసి ఉండకూడదు, ఇలా మన వాళ్ళు నడుచుకొని ఉండకూడదు అని కూడా మాట్లాడే తీరు నాకెంతో స్ఫూర్తినిచ్చేది, ముచ్చట కొలిపేది. కొంచెం మేము అలర్ట్గా కూడా ఉండేవాళ్ళం. ఎన్ఆర్ఐ ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే సబ్జెక్ట్ మీద కీన్ అబ్జర్వేషన్ ఉండాలి, సమాధానం వాళ్ళని చెప్పి ఎంతో ఆవేశంతో చేస్తారు, ఆవేశంగా కూడా మాట్లాడతారు. వాళ్ళని చాలా కన్విన్సింగ్గా సమాధానం చెప్పే ప్రయత్నం, వాళ్ళని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేసేవాళ్ళం. ఈరోజు కూడా మేమేదో ఎప్పుడు చెప్పడం కాకుండా మీ అందరి సూచనలు తీసుకోవాలనేది కూడా నా అభిప్రాయం. పెద్దలందరూ మాట్లాడిన తర్వాత దయచేసి మేము మాట్లాడిందే కాకుండా మీరందరూ కూడా మీ సలహా సూచనలు ఇవ్వాలని, దాన్ని తప్పనిసరిగా మా నాయకుడికి చేరవేసే ప్రయత్నం మేమందరం ఖచ్చితంగా చేస్తామని, మీ అభిప్రాయాలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసే బాధ్యతలో భాగస్వామ్యం అవుతామని కూడా నేను చెప్పదలుచుకుంటున్నా. మీ అందరి అభిమానం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు, ఆయన గురించి నేను సుదీర్ఘ ప్రసంగం చేయదలుచుకోలేదు, ఎందుకంటే తెలియని విషయాలు ఏమీ లేవు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ తన అనుభవం అంతా వయసు లేనటువంటి ఒక మగవాడిన, నాయకుడిన, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకనే ఈరోజు కాంగ్రెస్తో పాటు పొత్తు పెట్టుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి తీరు చూస్తే చంద్రబాబు నాయుడు ఎంత అభద్రతా భావంలో ఉన్నాడో అర్థమవుతుంది. ఆయన రాజకీయ జీవితంలో పొత్తు లేకుండా చంద్రబాబు నాయుడికి పొత్తు గడవనటువంటి పరిస్థితి. గత 2014 ఎలక్షన్స్లో మన మీద బురద తెల్లే ప్రయత్నం చాలా చేశాడు, పిల్ల కాంగ్రెస్ అని, కాంగ్రెస్తో కలిసిపోతాడని. అదే పెద్ద మనిషి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెనక వెంపర్లాడడానికి కర్ణాటకలో చేసినటువంటి స్టేజ్ షో అంతా మనందరికీ గుర్తుంది. అదేవిధంగా ఈరోజు 2019కి బీజేపీతో కలిసి పోటీ చేస్తారని చెప్తున్నారు,
అక్కడ టీటీడీ బోర్డ్ మెంబర్ అపాయింట్మెంట్ చేస్తున్నారు. ఈ రోజు కూడా ఇండియా నుంచి బయట వచ్చానని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా మీరు అన్నట్టు మీ అందరికీ తెలిసిన విషయాలు నేను ఇక్కడ మళ్ళా ప్రస్తావించదలుచుకోలేదు. ఎందుకంటే పెద్దలు చాలా మంది వెయిట్ చేస్తున్నారు తమ అమూల్యమైనటువంటి సూచనలు అభిప్రాయాలు మీతో పంచుకోవాలని. చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా లేని చేవలేని చేతగాని ముఖ్యమంత్రి. ఆయన ఇచ్చినటువంటి 600 హామీల్ని నెరవేర్చలేనటువంటి అసమర్థపు ముఖ్యమంత్రి. మొదటి సంతకం అంటే ఒక విలువని ఒక నిర్వచనాన్ని చెప్పినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు తను మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎన్నో అమూల్యమైనటువంటి అంశాలని ఆయన ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు లాంటి వాటిని చేసి ఆయన 5 కాల పరిమితిలో 2009 ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు నా పాలనా విధానాన్ని చూసి నాకు ఓటు వేయండి అని అడిగారు తప్ప సరికొత్త సంక్షేమ పథకాలని ప్రకటించలేదు. నా పాలనా విధానాన్ని నచ్చితే మీరు ఓటు వేయండి అని అడిగారు. అటువంటి దమ్ము ధైర్యం దాదాపు 14 పరిపాలన సాగించి నేను కేంద్రంలో ప్రధానమంత్రిని కూడా మార్చగలిగే కెపాసిటీ ఉంది. ఐటీ నేనే తీసుకొచ్చాను, మొబైల్ ఫోన్ నేనే కనిపెట్టాను, సింధుకి బ్యాడ్మింటన్ నేనే నేర్పించాను, నా సత్యనారాయణ నేనే మైక్రోసాఫ్ట్కి పంపించాను అని మాట్లాడే పెద్ద మనిషి హైదరాబాద్ నేనే కట్టించానంటారండి. ఇంకా దానికి పరాకాష్ఠగా ఈ మధ్య బ్రిటిష్తో పోరాడి చేసింది, స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపింది నేనే అని కూడా చెప్పారు. ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. డెఫినెట్గా ఆయన రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఎదుర్కొనే ధైర్యం లేకనే కనీసం తన కుమారుణ్ణి కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని అధ్వానపు పరిస్థితుల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. రాజ్యాంగ వ్యవస్థల్ని, స్పీకర్ వ్యవస్థల్ని, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని తన పరిపాలనలో భ్రష్టు పట్టించిన నేతగా, చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా మాత్రం చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతారు. కాబట్టి ఏమండి మహిళలను మీద జరిగినటువంటి దాడుల గురించి చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఒక మహిళా ద్రోహిగా, ఒక దళిత ద్రోహిగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఘనకార్యాలు మనందరికీ తెలిసిన విషయం. మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 4 స్థానంలో నిలబడింది. అదేవిధంగా అదే పెద్దవాళ్ళు మాట్లాడతారు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీ అందరి అభిమానం రాజశేఖర రెడ్డి గారి మీద, అలాగే ఆయన కుమారుడి మీద ఉంది. ఆయన రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రానికి ఎంత ఏం చేసే ప్రయత్నం చేశారో దానికి 4 ముందు వేస్తారని పదే పదే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన నాయకత్వాన్ని మనం అందరం బలపరచాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి, YSRCPని కూడా ఆశీర్వదించాలి, అందులో పనిచేస్తున్న మాలాంటి కార్యకర్తలందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.